ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకేమీ కానట్టు చేసేసింది వల్లభా, చూసావా? చూడరా. చూస్తున్నాను మమ్మీ. పాపం విశాల్ తమ్మి ఎలా చూస్తున్నాడో చూడు. అమ్మ చేతికి నయమైతే సంతోషమే కదా అన్నయ్య. కాదనను, కానీ నీ చేతిని నయం చేయాల్సిన పంచకమని మమ్మీ చేయి బాగు చేసిందేంట అని ఆలోచిస్తున్నాం. తమరు అంత పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ అమ్మ రోగం కుదిరింది, రేపు విశాల్కి బాగవుతుంది, అంతే తేడా. అంతే వదనా. బాబుగారు, అత్తయ్య వెళ్ళినట్టు మనం కూడా గజగంట దగ్గరికి వెళ్ళి ఆ పంచకమణిని ఒక్కసారి మీ చేత్తో పట్టుకొనివ్వండి అని అడుగుదామా? మీకు నయమైన వెంటనే అక్కడే ఆ మణిని తిరిగిచ్చేద్దాం. ఎలగెలగెలగా, మీ ఆయనకి నయమైతే మణిని ఉంచేసుకోమని మాంత్రికుడి చేతిలో పెట్టి టాటా చెప్తావాక. మరి మానసదేవి అమ్మవారికి ఇచ్చిన మాట ఏమైనట్టు? ఏం మాట? అరే, అప్పుడే మర్చిపోయారు వీళ్ళు. పంచకమణిని తిరిగి మణికాంతదేవి గుళ్ళో పెడతానని పెద్ద మరదలు ప్రతిజ్ఞ చేసి మరీ దాన్ని తీసుకొచ్చింది కదా. ఆ మణిని గజగండ కొట్టేశాక వదన మాత్రం ఏం చేయగలదు? అలా అనుకుంటే నయని మాట తప్పినట్టు అవుతుంది. అలాగని ఊరుకుంటే విశాల్ చెయ్యి అలాగే ఉండిపోతుంది. దేవుడికిచ్చిన మాట తప్పితే తప్పేముందక్కాయ్, ముందు అల్లుడికి నయం అవడం ముఖ్యం. లేదు లేదు, నయని మాట తప్పకూడదు. నాకు నయం అవడం సంగతి అటుంచితే పంచకమణిని తిరిగి అమ్మవారి సన్నిధికి చేర్చడం ముఖ్యం. చేతికొచ్చాక వాడుకోకుండా ఎలా తిరిగిస్తారు? మీ అమ్మాయికత్వం కాకపోతే అందరూ నీలా దురాసపరులవ్వరు సుమన, త్యాగం చేయగలుగుతారు. ఇట్స్ ఆల్ రైట్. పంచకమణి వల్లైతే మేలు జరుగుతుందని అత్తయ్య ద్వారా తెలిసింది, ప్రత్యక్షంగా చూశాం కూడా. ఇప్పుడు ఆ గజగండకి ఎలా చెక్ పెట్టి దాన్ని తీసుకొస్తామో ఆలోచించండి. అత్తయ్య గనక నన్ను తన దగ్గరికి తీసుకువెళ్తే ఏదోలా ఆ మణిని తీసుకురాగలుగుతాను. వెంటనే వెళ్తే నన్ను అనుమానిస్తాడు నైని. నేను చెప్తాను, అప్పుడు వెళ్దాం. నైని, రిస్క్ తీసుకోవద్దు. తనకు కావాల్సిన పంచకమణిని తీసుకున్నాక ఇంకేం చేస్తారు బాబుగారు? వాళ్ల కొడుకును హతమార్చావన్న పగతో రగిలిపోయి నిన్నేమైనా చేస్తే? బాబుగారికి నయం అయ్యేలా ఉంటే నేను నా గురించి కూడా ఆలోచించుకోను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.